జీవితంలో పెళ్లి చేసుకోవడం వేస్ట్. ఇలాంటి థాట్స్ ఎప్పుడు రాలేదా? వచ్చాయి సీనియర్, అవన్నీ లీలను చూసిన తర్వాత ప్రేమ వరదలో కొట్టుకుపోయాయి. నీ కర్మరా, అనుభవించు. అదేంటి ఈయన పెళ్లి గురించి ఇంత నెగటివ్ గా మాట్లాడుతున్నాడు? నవరసాల చిందులతో మంచి మ్యూజికల్ ఎంటర్టైనర్ గా మా పెళ్లి సందడి పెళ్లి సందడి కార్డ్ భలే డిజైన్ చేశారు. మాట్లాడేది పూల గురించి అమ్మా. ఎంత పెద్ద వర్షం పడుతుందో, రాత్రంతా ఇలా వర్షం పడితే ఏంటి? నొప్పిగా ఉందా? ఆలు బెణికినట్టుంది, నడవడం ఇబ్బందేమో. నొప్పి తగ్గిపోతుంది. పెడికినందుకు కాదు, నేను నవ్వింది ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చినందుకు. ఏంటో అంత గొప్ప ఫ్లాష్ బ్యాక్. నేను పొలం దున్నిన రోజు నడుముకి నువ్వుల పెయిన్ బాంబ్ రాసావు కదా. అయితే ఏంటంట, ఇక్కడ కొట్టినప్పుడు నువ్వు వంట చేసి పెట్టావు కదా. రోజు నేను నీకు వంట చేసి పెడుతున్నాను కాబట్టి నువ్వు నాకు అర్థం కావట్లేదు. ఏంటా సీను, వర్షంలో తడిచాని నువ్వు ఏడు కొండలంత ఎత్తుంటావు కదా, ఎలా ఎత్తుకోవాలి? నేను కొండల బండలా అనిపిస్తున్నా? తగ్గిపోయిందా? ఏంటి తగ్గిపోయేది, నీ పిచ్చా. నీ కాళ్ళలో కాలు బెడికినప్పుడు దాని గురించి ఆలోచిస్తుంటే నొప్పి ఎక్కువ అవుతుందట. అది మర్చిపోయి గబగబా నడిస్తే నొప్పి తగ్గిపోతుంది. ఆ నొప్పి మర్చిపోవడం కోసమే ఈ ఫ్లాష్ బ్యాక్ ని గుర్తు చేశానన్నమాట. నో థ్యాంక్స్. మెంటలా దీనికి? ఎంత పెద్ద వర్షం పడింది, పల్లం పొలం కాబట్టి పొలం అంతా నీళ్లలో మునిగిపోయి ఉంటుందేమో, పువ్వులన్నీ రాలిపోయి ఉంటాయేమో అనుకున్నాను. అటువంటిదేమీ అడ్డంగా పడుకుంటే ప్రాణమే పోతుంది. ఎందుకంత రిస్క్ చేశారు? నీకోసం, నీ సంతోషం కోసమే. ఉపయోగం ఉపయోగం అంటూ అంత పెద్ద రిస్క్లు చేయకూడదు. ఇంకెప్పుడు ఇలాంటి రిస్క్ చేయకండి, చేస్తే నా మీద ఒట్టే.